కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేష్ డిమాండ్ చేశారు. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడం అంటే వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం సామర్థ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని ఆరోపించారు. దీనివల్ల కాంట్రాక్ట్ సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు మహిపాల్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిరసనలు టీఆర్ఎస్ పార్టీ చేయిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించడం సరికాదని, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలకు కారకులు ఎవరని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ ఆ పథకం ద్వారా ఇలా అనేక మందినటువంటి నిరుద్యోగులు రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా లోపభూయిష్టమైనటువంటి 6000 తీసుకొచ్చి ఇలా దేశంలో విద్యార్థులను అయోమయం గురి చేస్తున్నటువంటిది, దానికి బాధ్యత పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అగ్నిపథ్ కార్యక్రమం ద్వారా మరి 4 సంవత్సరాలకే మరి తీసుకునేటువంటి ఉద్యోగులను 75% మరి టర్మినేట్ చేసేటువంటి విధంగా, ఎగ్జిట్ చేసేటువంటి విధంగా పాలసీ తీసుకురావడం, ఎవరైనా ఒక ఉద్యోగి ఉద్యోగం వస్తే అతను సర్వీస్ ఆ కాలంలో పనిచేసి గొప్పగానే నా దేశాన్ని సేవ చేసి రిటైర్ కావాలనుకుంటారు కానీ 4 ఏళ్ళకైతావు 3 ఏళ్ళకైతావు 4 నెలలకైతావు అని చెప్పేసి ఇట్లాంటి చెత్త పాలసీలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని జిల్లా టీఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అదే కాకుండా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ను ఏదైతే తీసుకొచ్చారో, అగ్నిపథ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారో, దాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలో గతంలో ప్రభుత్వాలు ఏ రకంగా అయితే రిక్రూట్మెంట్ జరిపినాయో అదే పద్ధతిలో రిక్రూట్మెంట్లు కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.